అత్యంత పురాతన సంస్కృతికి నిలయం మన భారతదేశం. ఇక్కడ అంత చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా మన పూర్వీకుల కట్టడాలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఆలయాలు ఎప్పుడు ఎలా కట్టారో ఇప్పటికీ అంత చిక్కని రహస్యంగానే మిగిలిపోయాయి. అయితే అలాంటి 5 మోస్ట్ మిస్టీరియస్ ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా కోనార్క్ సన్ టెంపుల్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 1236 నుంచి క్రీస్తుశకం 1264 మధ్య గంగా వంశానికి చెందిన లాంగుల నరసింహదేవ అనే రాజు కట్టించినట్లు తెలుస్తుంది. ఈ ఆలయాన్ని 7 గుర్రాలు 24 చక్రాలు ఉన్నటువంటి రథం ఆకారంలో నిర్మించడం విశేషం. ఈ ఆలయంలో కొన్ని టన్నుల బరువుతో పెద్ద అయస్కాంతం ఉండేదని, ఆ అయస్కాంతంతో గుడిలోని విగ్రహం గాలిలో తేలియాడుతూ ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఆ అయస్కాంత నిర్మాణాన్ని ఎవరు కూల్చారో, ఎందుకు కూల్చారో అన్న విషయం ఇంతవరకు తెలియదు. రెండవ ఆలయం బృహదీశ్వర ఆలయం. తమిళనాడులోని తంజావూరుకి అతి సమీపంలో ఈ గుడిని 1000 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. క్రీస్తుశకం 1010 చోళవంశానికి చెందిన రాజేంద్ర చోళులు ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. ఈ గుడి గాలిగోపురంపై ఉన్న గుండ్రని కట్టడం ఒకటే మొత్తం 80 టన్నుల బరువు ఉంటుంది. టెక్నాలజీ లేని ఆ కాలంలో ఆ గాలిగోపురం పైన అంత బరువైన రాయిని ఎలా పెట్టారో ఇప్పటికీ పెద్ద మిస్టరీయే. ఇక మూడవ ఆలయం పేరు వీరభద్ర ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో ఉంది. క్రీస్తుశకం 1530 విజయనగర రాజులు ఆలయాన్ని కట్టించినట్లు చెబుతారు. ఈ ఆలయంలో మొత్తం 70 స్తంభాలతో ఉంటుంది. అయితే వీటిలో ఒక స్తంభం మాత్రం నేలకు తగలకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. అలా ఇది ఎందుకు వేలాడుతుందో ఎవరికీ తెలియదు. కాగా ఈ వింతను చూసేందుకు చాలా ప్రదేశాల నుంచి ఎంతోమంది టూరిస్టులు ఈ ఆలయానికి వస్తారు. ఇక నాలుగవ ఆలయం పేరు అనంత పద్మనాభ స్వామి ఆలయం. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఈ ఆలయాన్ని ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో ఎవరికీ తెలియదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా పేరుగాంచిన ఈ ఆలయంలో సుమారు $22 బిలియన్ విలువ చేసే బంగారం, మణిమాణిక్యాలు దొరికాయనే విషయం అందరికీ తెలుసు. ఆ సంపద మొత్తం గుడి నేలమాలిగలలో ఉన్న కేవలం 5 గదులలోంచి తీసినదే. ఇంకా అక్కడ తెరవని 3 గదులున్నాయి. వాటిలో ఒక గది ఇనుప తలుపుపై పెద్ద పెద్ద సర్పాల బొమ్మలతో ఉంది. వాటినే నాగబంధం అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక ఆ గదిలో ఏముంది, ఆ గదికి నాగబంధనం ఎందుకు వేశారనే విషయాలు ఇప్పటికీ ఓ రహస్యంగానే ఉంది. ఇక చివరగా ఇక్కడ కైలాస ఆలయం గురించి మాట్లాడుకోవాలి. మహారాష్ట్రలోని ఎల్లోరా ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. చరిత్రకారుల లెక్కల ప్రకారం క్రీస్తుశకం 6 శతాబ్దంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాష్ట్రకూట వంశానికి చెందిన రాజులు కట్టించినట్లు చెబుతారు. ఈ ఆలయం మొత్తం ఒకే రాయితో చెక్కారు. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా ఫలకంతో చెక్కిన ఆలయం కావడం దీని ప్రత్యేకత. ఇటువంటి మరింత సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.